సార్, విజిబుల్ పోలీసింగ్ అనేది బేసిక్ పోలీసింగ్లో ఒక పార్ట్, దానివల్ల చాలా ఇన్పుట్స్ వస్తుంటాయి. కానీ కొంతమంది పాజిటివ్గా తీసుకుని, మీరు చెప్తున్నాడు కదా 90% 95% పాజిటివ్గా తీసుకుని, పోలీస్ అనే వ్యక్తి మన కోసం ఉన్నారు, మనకు మోటివేషన్ చేస్తున్నారు, మనకు గైడ్ చేస్తున్నారు. అదర్ దాన్ 5% ఉంటారు, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడ కూడా చేస్తుంటారు మీరు మీ సమక్షంలోనే. అప్పుడు మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటారు? ఏముంటుందండి, ఇప్పుడు 100% ఎప్పుడు కూడా మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మేజర్ ఇప్పుడు కూడా మెజారిటీ విన్స్ అంటారు. సో మెజారిటీ ప్రజలు ఎప్పుడైతే దీన్ని ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో మేము అక్కడ ఇప్పుడు విజిబుల్ పోలీసింగ్లో మేము ఉన్నప్పుడు, సార్ మీరు వచ్చిన తర్వాత లేదా మీరు ఇక్కడ ఈ తిరగటం వల్ల చాలా బాగుంది సార్, ఆ పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని బైక్స్ మీద పేరెంట్స్ వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు మాకు వాళ్ళు చెప్పేళ్తుంటారు, ఆపి చెప్తుంటారు, సార్ మీరు వచ్చాక ఈ బాగుంది సార్, మీరు అందరు ఇలా వచ్చి చేయటం వల్ల చాలామంది అవుట్ సైడర్స్, ఈ రెఫర్ ఆఫ్ ఫెలోస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు రావట్లేదు, చాలా బాగుంది సార్, ఇది కంటిన్యూ చేయండి సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాని మీద చాలామంది మంచిగా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకటి అరా, వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కాబట్టి మా ప్రెజెన్స్ అక్కడ వాడికి ఆ ఇబ్బందిని చెప్పుకోలేక ఈ వీళ్ళు ఏం పని లేదు, వీళ్ళేదో ఇది చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ పెట్టారు, మంచిగా రిజల్ట్ వస్తుంది. కానీ మీరు నైట్ టైం కూడా రోడ్డు మీద ఉంటున్నారు, వాడు తాగు వస్తాడు నోట్లో పై పెడుతున్నారు కదా, వాడు తిట్టట్లేదు వాళ్ళు? తాగి వచ్చిన వాడి మీద పదకొండు గంటల డాబాలు క్లోజ్ చేసి, మరి మనకి మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా మన ఇండియాలో కానీ మనకి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుంది రోడ్ యాక్సిడెంట్స్లో. రోడ్ యాక్సిడెంట్స్ ప్రాణాలు కోల్పోతున్న దానికి కారణాలను మనం గనక విశ్లేషిస్తే దాంట్లో ఈ ఇది ర్యాష్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్తో పాటు ఈ డ్రింక్ చేసి ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేసినటువంటిది కూడా ప్రధానమైన కారణం ఉంది. సో అలాంటప్పుడు మనం తాగి బండి నడిపి వాడిపోవటం అనేది పక్కన పెడితే, ఒకసారి అమాయకంగా రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు ఎవరో ప్రాణాలు కోల్పోతే ది ఎంటైర్ ఫ్యామిలీ అనేది రోడ్డు మీద పడిపోవటం, ఒక్కసారి వాళ్ళు చీకటి అయిపోతుంది, వాళ్ళ బతుకుల్లో వెలుగు లేకుండా పోతుంది, ఎంతో కాలం పడతా ఉంది వాళ్ళు మళ్ళీ పైకి కోలుకొని నిలదొక్కుకోవడానికి. కానీ కొన్ని ట్రెడిషనల్ పండుగలు ఉన్నప్పుడు కోడి పందాలు, పేకాట, వీటి మీద కూడా చిన్న చిన్న దీని మీద దాడులు చేస్తారు. అసలు మీ సాయంత్రం టైంలో 10 గంటలకు కూడా ఓ డాబాలో కూర్చొని తాగలేకపోతున్నాం అనేది అంటుంటారు. తాగటం అనేటటువంటిది ఈ సమాజంగా, అది మన భారతీయ సమాజం, ఏ సమాజం కూడా దాన్ని ప్రోత్సహించదు. కాకపోతే ఈరోజు మారుతున్నటువంటి ట్రెండ్స్లో భాగంగా ఈ విధంగా డాబాల్లో తాగడానికి పర్మిషన్ ఉండదు, వాళ్ళు వితౌట్ పర్మిషన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ డాబాలో తాగిన తర్వాత వాళ్ళకి మాట వస్తుంది, తర్వాత అక్కడ గలాటా జరుగుద్ది, కొట్టుకుంటారు. సో దానివల్ల ఏమవుద్ది, పబ్లిక్లో ఏం మెసేజ్ వెళ్తుందండి అప్పుడు, అంటే వీళ్ళు సరిగ్గా పోలీసింగ్ లేదు అందుకే ఎక్కడ పడితే అక్కడే కొట్టుకుంటున్నారు అని. సో మనం ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఏమవుద్దంటే అది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది పబ్లిక్లో, అంటే రాత్రి వెళ్తే ఏమైనా అవుద్దేమో అని. గుంటూరులో ఒకసారి మనం చూసాం, తాగేసి ఆ తల్లి కూతురు వెళ్తా ఉంటే తాగినోడు వచ్చి ఆ పాపను నెట్టేశాడు, బస్ కింద పడిపోయింది, అప్పుడు చనిపోయింది, ఇష్యూ అయింది. సో అట్లా వాడికి విచక్షణ కోల్పోతాడు కదా తాగినోడు. అంటే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, కొంతమంది తాగిపోతులు ఇంట్లో తాగితే బెల్లం కొడుతుంది, బార్లో తాగితే డబ్బులు ఉండవు, రోడ్డు మీద తాగితే పోలీసులు ఎత్తుకెళ్ళిపోతారు, ఎక్కడ తాగాలని అంటున్నాడు. మానేయటమే, మానేస్తే ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. దాన్ని తాగటం వల్ల ఏమైనా ఆయనకు వచ్చేది ఏం లేదు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కదా. ప్రభుత్వ ఆదాయం అనేది కోసం తాగండి అని ఎవరు ఏ ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు కదా. మనం తాగుతూ ప్రభుత్వం మీద నెడుతున్నారు తాగిన అందరూ, మా వల్లే మీరు ఉన్నారని చెప్పి దాని మీద సెటైర్లు, ప్యారడీ సాంగ్స్ పాడి మేము లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అనేది వాళ్ళ అవివేకం, అజ్ఞానం తప్ప ఏ ప్రభుత్వం మీరు తాగండి అని రావట్లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నారు, అడగపోతే పెట్టరు. సరే, పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత చాలామంది పబ్లిక్లో వేళ మాట్లాడారు, మీరు చేసిన ఈ మధ్యకాలం జరిగిన క్రైమ్ చెప్పండి, అంటే మర్డర్ గురించి చెప్పండి, అందులో క్లూస్ ఏమి వచ్చాయి? యాక్చువల్గా నేను వచ్చాక ఒక మర్డర్ వినాయక చవితి రోజు జరిగింది. తండ్రే కొడుకుని చంపేశాడు. అది ఏంటంటే ఒక తండ్రి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు ఒక ఆయన దగ్గర, తండ్రి తల్లి ఒక హట్టేసుకొని ఉంటున్నారు. సో దాంట్లో ఇక్కడే మా ఎన్సీఎస్ థియేటర్ బ్యాక్ సైడ్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు, బట్ ఆడు స్థిరంగా లేడు, పనిచేయటం మానేశాడు. భార్య కూడా ఈయన్ని డిస్కార్డ్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత వాడు అప్పుడప్పుడు తాగి రావటం, పని ఉన్నప్పుడు పనికి వెళ్తే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. సో ఇర్రెగ్యులర్గా ఇలా బిహేవ్ చేయటం, తాగి వచ్చి తల్లిదండ్రులను బాధటం, ముఖ్యంగా తల్లిని చాలా వల్గర్గా తిట్టడం, ఒకసారి ఆవిడ్ని పాపం చీర కూడా ఊడిపోయేంతలా కొట్టేవాడు. తండ్రి బాగా బాధపడి
ఏంటి అసలు ఇది అని చెప్పి ఇది చేసేవాళ్ళు. కానీ వాళ్ళు బాగా విలేజర్స్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరికి వెళ్ళి చెప్పడానికి వాళ్ళకి మాకు కానీ లేకపోతే ఇంకెవరికైనా చెప్పేదానికి వాళ్ళకి తెలియదు. సో దాంతో అలా గొడవలు పడుతుండేవాళ్ళు, ఇది చేస్తుండేవాళ్ళు. ఆ రోజు రాత్రి వీడు అలాగే తాగి వస్తే వాళ్ళ అమ్మ భయపడిపోయి ఈ ఎవరి ఇంట్లో పనిచేస్తుండే వాచ్మెన్ అక్కడికి వచ్చేసి ఉండిపోయింది. ఈ తండ్రి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక ఏదో కొట్టాడుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఈ కొడుకు తాగి వచ్చి ఆ వానరింటి గేట్ని కొట్టడం, కేకలేసి అరిచి వానరని తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే కోపం మీద వచ్చి ఆ కోపంతో వీడిని ఇంక ఇసులు వీడితో ఉంటే నాకు ఆ ఉద్యోగం కూడా ఉండదు, పీకేస్తారు, వీడు ఇంకా మమ్మల్ని ఇలాగే చేస్తున్నాడు, అందరినీ ఇట్లానే చేస్తున్నాడు అని చెప్పి విసిగిపోయి ఇంకా బ్లాక్ అండ్ బ్లూ విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. సో దాంట్లో అతను పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒక రిక్షాలో చనిపోయాడని తెలుసు అతనికి, బట్ రిక్షావాడికి అబద్ధం చెప్పి హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్ళాడు. ఈలోగా మాకు మార్నింగ్ హౌస్ ఓనర్ తెలిసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన్ని అంత అంత్యక్రియలకు రెడీ అయిపోయిన తర్వాత ఆ టైంలో మేము వెళ్ళి బిఫోర్ ఆ అంత్యక్రియలు మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చి చేయటం జరిగింది. సో తాగుడు వల్ల ఇప్పుడు మీరు అడిగారు ఇందాక, తాగుడు వల్ల ఏం జరుగుతుందంటే తాగుడు వల్ల ఇప్పుడు తండ్రి జైలు పాలయ్యాడు, కొడుకు మృత్యువాత పడ్డాడు. సమాజానికి ఏం సందేశం వెళ్ళిందంటే తండ్రి కొడుకును చంపే పరిస్థితికి కారణం తాగుడే, కాబట్టి మనం ఆ దాన్ని అదుపు చేయాల్సిన మనం లిమిటెడ్గా పద్ధతిగా తాగి ఉన్నంతసే పర్వాలేదు, మరీ అన్లిమిటెడ్ తాగేసి రోడ్ల మీద పడితే మనం అదుపు కొడుకు ఆ విధంగా దారి తప్పడానికి తండ్రి తల్లి పెంపకం కారణం అనేది దాన్ని ఎప్పుడు ఎవరూ కొట్టుపడేయలేరు. కానీ అందరూ తల్లి తండ్రి పెంపుడు కారణం అని చెప్పి నెట్టడానికి లేదు, ఎందుకంటే స్నేహితులు కూడా ప్రధాన కారణం. ఈ రోజుల్లో చాలామందికి స్నేహితుల వల్లే ఇబ్బందులు పడుతున్నారు. స్నేహితుడు సరైనడు లేకపోతే వాడు స్నేహితుడు అనుకుంటున్నాడు వీడు, కాబట్టి వాడు స్నేహితుడు కాడు వాస్తవం. మీరు చెప్పిన ఆ కేసులో కొడుకు చనిపోయాడు, భర్త జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఆమె ఆల్రెడీ అప్పటికే ఈయన వదిలేసి వాళ్ళ కన్వారింటికి వెళ్ళిపోయి పిల్లలతో ఆవిడ బతుకుతుంది. ఇంక వీడు ఉన్నా ఒకటే లేకపోయినా కాదండి, భార్య మరి అంటే బెయిల్ నుంచి వచ్చాక ఇంకా వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు అంతే. వచ్చారు బయలు నుంచి వచ్చాడు ఈ మధ్యన వచ్చాడు. ఇంకొక మటర్ ఇంకోటి యాక్చువల్గా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ నైబర్స్. ఇప్పుడు ఫ్రెండ్షిప్లో కూడా విచిత్రం ఏంటంటే రోజు రోజుకి ఇంతకుముందు బెస్ట్ ఫ్రెండ్ ఏది స్నేహితుడు నేస్తం ఇట్లా పేర్లు ఉండేవి, ఇప్పుడు బెస్టీ అంటున్నారు. బెస్టీ అదే టేస్టీ లాగా, బెస్ట్ ఫ్రెండ్ టేస్టీ అన్నట్టు మీరు అన్నట్టు బెస్టీ. బెస్టీలు ఓన్లీ ఫ్రెండ్స్ లో మళ్ళీ బెస్టీలు వేరేలాగా, ఫ్రెండ్స్ లో మళ్ళీ బెస్టీలు వేరు. సో ఆ బెస్టీ అని చెప్పి ఎవడైతే ఉంటాడో వాడితో ఈ గాంజా ఈ మందు ఇవన్నీ కూడా అలవాటు అవుతున్నారు. ఆ బెస్టీ కనుక మంచోడు కాకపోతే వీడు ఎంచుకున్న బెస్టీ వాడు కాస్త ఇబ్బంది పెడతాడు. ఆ బెస్టీ మేము వాడు చనిపోయినటువంటి అబ్బాయికి పక్కింటోడు. ఈయన యాక్చువల్గా చనిపోయిన అబ్బాయి చాలా మంచి చదువుకునేవాడు, బ్యాక్లాగ్స్ ఏం లేవు, లోకల్ కాలేజీలో చదువుతాడు, తెలుగులోడు పద్ధతిగా ఉంటాడు, ఏ అలవాట్లు లేవు. అలాంటి వాడు వీడితో చేరిన తర్వాత వీడి సహవాసం చేసిన తర్వాత సహవాస దోషం అంటారుగా, ఆ సహవాసంలో భాగంగా ఏమయ్యాడంటే వీడు ముందు హెయిర్ కట్ మార్చాడు, దాంతోపాటు ఇది మార్చాడు. అంటే ముందు బ్రేజర్తో మొదలుపెట్టాడు, దాన్ని బీరు తర్వాత విస్కీకి అంచెలంచెలుగా ఎదిగారు. ఎదిగిన తర్వాత ఇద్దరు కలిపి తాగటం. ఈ విధంగా వీళ్ళిద్దరూ మిగతా ఫ్రెండ్స్ని దూరం పెట్టి వీడితో ఒక 3-4 మంత్స్ నుంచి బాగా అటాచ్మెంట్లోకి వచ్చాడు. వీడు బాగా నేర్పుతున్నాడు, వీడు ఇంతకుముందు ఇది కూడా చేస్తున్నాడు, వాలంటీర్గా కూడా చేసేవాడు. సో దాంట్లో భాగంగా వీడు కాస్త డబ్బులు ఏవో వస్తూ ఉండేవి. వీడు ఒక అమ్మాయిని ఆ లొకాలిటీలో ఒక అమ్మాయిని ఈ ఎవడైతే మర్డర్ చేశాడో వాడు అక్యూజ్డ్ ఒక అమ్మాయిని వీడు ప్రపోజ్ చేశాడు. ఆమె డినై చేస్తూ ఉంది, వేరే దగ్గర చదువుకుంటా ఉంది తను. అయినా కూడా వీడు అమ్మాయికి ఫోన్లు చేస్తూ ఉంటే బ్లాక్ చేస్తున్నాడు, ఈ అబ్బాయితో ఫోన్లు చేపించడం, వీడు ఆడి ఫోన్తో చేపించడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అబ్బాయి కూడా వీడికి సహకరించాడు, ఇన్ఫ్యాక్ట్ బెస్టీ కదా అని. కానీ వీడు తాగుడు ఇవన్నీ అలవాటు ఇవన్నీ ఉండటం వల్ల జీర్ణించుకోలేకపోయేవాడు. సో వీడు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడు అని వీడికి ఒక అపోహ మైండ్లో వచ్చింది. ఆ అపోహలో భాగంగా వీడు ఆ రోజు వీడి మీద నిర్ణయానికి వచ్చేసి మధ్యాహ్నమే వీళ్ళు ఒక క్వార్టర్ వేసుకున్నారు వేరే చోట. కానీ అక్కడ ఎందుకో వాడికి వీల్ చెక్కలేదు, ఏం చేయలేదు. నైట్ మళ్ళీ వాడు 7:30కి వెళ్ళిపోయి క్రాకర్స్ ఉంటే పట్టుకొని రారా క్రాకర్స్ని బర్స్ట్ చేద్దామని చెప్తే రోడ్డు మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు అలా రైల్వే ట్రాక్ దగ్గరలోనే ఉంటే అటువైపు వెళ్ళారు. అక్కడ ఏదో సంథింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయింది. ఆ దాంట్లో వీడు పుష్ చేయటం,
అక్కడే ఉన్నటువంటి ఒక సరుగుడు స్టంప్తో విచక్షణారహితంగా ఇండిస్క్రిమినేట్గా కొట్టాడు. దాంతో ఆ దెబ్బలకి ఆయన చనిపోయాడు. తర్వాత మిస్లీడ్ చేశాడు, దృశ్యం స్టోరీ చూపించాడు మాకు. ఆడేదో ట్రాక్ దగ్గర వీళ్ళిద్దరు ఉన్నట్టు, ఆ ఈలోగా వీడేదో చూడకుండా ఫోన్ మాడుతూ ఉంటే ట్రైన్ వచ్చేస్తున్నట్టు, ఆ ట్రైన్ వచ్చేస్తుందిరా అని చెప్పి ఆడు ఇలా ఈయన పక్కకు తోశాడు. వాడు దొరికిపోయినట్టున్నాడు, నేను వెతికాను ఆడు దొరకలేదని చెప్పి రైల్వే పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ విధంగా డీవియేట్ చేశాడు. ఇదంతా కూడా మిగతా ఫ్రెండ్స్లోనే ఏమైనా ఉంటుందేమో, ఏమైనా సెక్సువల్ జెలసీ లేకపోతే లవ్ ఎట్లాంటివి ఉంటాయేమో అని మేము అన్నీ అలా అలా అన్నీ ఏరుకుంటూ అట్లా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తుంటే వస్తుంటే అప్పుడు వీడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్టోరీ అంతా తెలిసిందనమాట. ఎలాగొచ్చింది లీడ్ ఏంటి? లాస్ట్ కాల్ వీడితోటే ఉంది. తర్వాత వీడిని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయాడా బతుకున్నాడా లేకపోతే ఏమయ్యాడు అనే అనుమానంతో మళ్ళీ ఫోన్ చేశాడు ఆడికి. ఆ ఫోన్ రింగ్ అయింది కానీ అందులో మిస్డ్ కాల్ ఉంది. అవన్నీ బేస్ చేసుకొని మళ్ళీ నువ్వు ఎందుకు ఆ టైంలో చేసావు అంటే వాడు ఇంక దొరకలేదని చేశాను. మరి దొరకనప్పుడు నీతో పాటు వచ్చినప్పుడు నైబర్ అయినప్పుడు వాడికి చెప్పు ఉండాలిగా, పక్కింట్లో వాళ్ళు అప్పటికే సెర్చ్ చేస్తున్నారు మా అబ్బాయి ఇంటికి రాలేదని. మరి అట్లాంటప్పుడు చెప్పు ఉండాలిగా, చెప్పకుండా అక్కడంటే అది రైల్వే ఇది కదండి అక్కడ చెప్పానని మమ్మల్ని మిస్లీడ్ చేశాడు. అప్పుడు మేము ఇంకా మిగతా స్టైల్ ఏం లేదు, ఈ రోజుల్లో స్టైల్ పనికిరావుగా, ఊరుకోరు అంత టెక్నికల్ ఎవిడెన్స్ అదర్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని వాడికి అవన్నీ చూపించి నువ్వు ఇట్లా చేసావు ఇది చేసావు ఫలానా వాడిని తెచ్చావు, వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఆ కాంట్రడిక్షన్స్ అన్నింటినీ వాడి ముందు తీసుకొస్తే అప్పుడు అట్ ది లాస్ట్ డిస్క్లోజ్ చేశాడు. సో ఫ్రెండ్స్ అని చెప్పి ఎవరు పడితే వాళ్ళతో విద్యార్థులు స్నేహం అనేది ప్రతి వాడితో స్నేహం చేస్తూ పోవటం వల్ల చాలామంది నేరాలు ఇరుక్కుపోతున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. వాడు ఏమంటాడంటే బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు చంపేమంటాడు అమ్మాయి పిలిచి, అదే అమ్మాయి విషయంలో వీడికి అపోహ వచ్చింది. అంటే వీడి వల్ల అమ్మాయి నన్ను కాదంటుందేమో అని అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళాడు వీడు. యాక్చువల్గా ఆ అమ్మాయితో మాట్లాడాము, అమ్మాయికి ఏంది అసలు ఈ ప్రపోజల్స్ ఇవన్నీ ఎప్పుడో డినై చేసింది ఆ మంచి అమ్మాయి. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో సొసైటీలో మేము అప్పుడు అవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలు అయినా కూడా ఏదో ఒకటి అంటారు. సో ఈ తల్లిదండ్రులు ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని రాత్రి బర్త్డే ఉందో లేకపోతే ఏదో ఉందనంటే అమ్మాయి వెళ్ళొస్తానంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావని ఎవరు ఆపట్ల వదిలేస్తున్నారు. వాడు 9కి 10కి 11కి మిడ్ నైట్ బర్త్డేస్కి వాటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, తాగి యాక్సిడెంట్లు చేసి చనిపోయిన వాళ్ళు కొందరు, లేదా ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి ఉండేటప్పుడు వెళ్తే అక్కడ అందులో దిగి చచ్చిపోయిన వాళ్ళు, అది మళ్ళీ మనకు సెన్సేషను తెలియకుండా. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ వల్లే కదండి ఇప్పుడు మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఈ సముద్రాల్లో కొట్టుకుపోయిన వాళ్ళు అందరూ వాళ్ళే, వాడికి ఈత రాదు వెళ్దాం పదా అని ఎవడో ఒకడు రెచ్చగొడితే వెళ్ళిపోతారు. వెళ్ళినాక అక్కడ దిగటం, దిగినాక ఏదో అండర్ కరెంట్ వస్తుంది కరెక్టానికి కొట్టుకుపోతారు. సో తల్లిదండ్రులు కడుపు కోత మిగులుతుంది. బట్ వీళ్ళు ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు ఊరికే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైం ఏదో ఆడుకొని పాడుకొని 7 ఈ టైంకి వస్తే అయిపోతుంది, తర్వాత కూడా వాళ్ళు ఫ్రీగా వాళ్ళని వదిలేస్తున్నారు. సో ఆడపిల్లల విషయంలో కొంత రిస్ట్రిక్షన్స్ పాటించినా అబ్బాయిల విషయంలో మాత్రం అది జరగట్లేదు. దానివల్ల ఎప్పుడు చూసినా మేము 10కి వెళ్ళినా 1 గంట 2 గంటలకు కూడా బండి మీద కనిపిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నామంటే చదువుతూనే ఉంటారు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావునంటే టీ తాగుదాం అంటాడు, ఎందుకు వచ్చావంటే టిఫిన్ అంటాడు. 1 o'clock 2 o'clock ఇంట్లో నైట్ భోంచేసి మళ్ళీ టిఫిన్కి 1 o'clock 2 o'clock దాకా వాడు బండి వేసుకొని వస్తున్నాడు అని అంటే అది వాట్ కైండ్ ఆఫ్ సూపర్విజన్ నైట్ టైంలో అనేది ఉంటుంది.